ప్రకృతిని మనం పట్టించుకోకపోతే అది మనల్ని పట్టించుకోదు దాని ఇంపాక్ట్ మనమే సఫర్ అవుతాం ఇది ప్రకృతి వైపరీత్యాలు అనేటువంటి వాటితోనే కాకుండా దాని వలన తలెత్తే పరిణామాలు ఇప్పుడు ప్రపంచ దేశాలు చూస్తున్నాయి నేను గత కొన్ని రోజుల నుండి నిరంతరం ప్రస్తావిస్తున్న ప్రపంచపు మార్పులు ఎలాంటి ప్రమాదకరమైనటువంటి దశకు వెళ్తున్నాయి ఇప్పుడు పత్రికలు కూడా వీటిని హైలైట్ చేయడం ప్రారంభించినాయి వరదలు కరువు వంటి పర్యావరణ సంక్షోభాల విలయాలు కలిగించే నష్టం ఎంత అపారంగా ఉంటుందో మనమంతా చూస్తున్నదే అయితే వీటి వల్ల టైఫాయిడ్ జీకా వంటి అంటురోగాలు వ్యాప్తి కూడా పెరుగుతుందని ఓ సర్వే తేల్చింది రెండు వేల పదహారు సంగతి ఉత్తర సైబీరియాలో నివసించే ప్రజలు ఉన్నట్టుండి రోగాల బారిన పడసాగారు వాళ్లతో పాటు జింకల వంటి జంతువులకు కూడా ఆంత్రాక్స్ సోకి కలకలం రేపింది ఉష్ణోగ్రతల పెరుగుదల దీనికి కారణం తేలింది రెండు వేల పదహారులో సైబీరియాలో ఉష్ణోగ్రతలు కనీవీని ఎరగనంతగా పెరిగే దాంతో మంచు విపరీతంగా కరిగి దశాబ్దాల క్రితం ఆంత్రాక్స్తో చనిపోయిన ఓ జింక శవం బయటపడిందట అందులోంచి ఆంత్రాక్స్ కారక బ్యాక్టీరియా తర గాల్లో గాల్లోకి వ్యాపించి మరోసారి వ్యాధి కారణమయ్యాయని తేలింది ఇది ఒక్కటేగా తుఫాన్లు కరువులు వరదలు తత్తరాల వాతావరణ సంబంధిత విలయాలు ఆంత్రాక్స్ వంటి బ్యాక్టీరియా మొదలుకొని జీకా వంటి వైరస్లు మలేరియా వంటి పరాన్న బుక్కు సంబంధిత అంటువ్యాధులు వ్యాప్తికి యాభై ఎనిమిది శాతం దాకా పెంచుతున్నాయని యూనివర్సిటీ ఆఫ్ హవాయి మనోవాకు చెందినటువంటి కెమిలో మెరా అనే శాస్త్రవేత్త చేసిన అధ్యయనంలో తెలింది ఇందుకోసం విలయాలు వ్యాధుల మధ్య సంబంధం మీద వచ్చిన వందలాది పరిశోధనా పత్రాల నుంచి సమాచారాన్ని ఆయన బృందం సేకరించిన తర్వాత ఈ విషయాన్ని బయటపెట్టారు